విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలో సుమారు 4 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన జీఎస్ఎస్సి కళ్యాణ మండపం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ నగరాన్ని మరిపించే రీతిలో గౌర బ్రదర్స్ అధునాతన సౌకర్యాలతో నిర్మించిన ఈ కళ్యాణ మండపం భవిష్యత్తులో పురోభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మంత్రి, తెలుగుదేశం హయాంలో పనిచేసిన మంత్రులు ఓటమిని జీర్ణించుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో సీఎం జగన్ భోగాపురం ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన చేస్తారని ప్రకటించారు. అది పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగాకే విశాఖ ఎయిర్పోర్ట్ ఉండాలా లేదా అనే అంశంపై వివిధ శాఖల అధికారులతో చర్చిస్తారన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కాకుండానే విశాఖ ఎయిర్పోర్ట్ మూసేస్తారు అంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి చేసిన ఆరోపణలకు మంత్రి ఘాటుగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం వైసీపీ నాయకులు శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మాజీ మంత్రి బండారు తనయుడు బండారు అప్పలనాయుడు, చొక్కాకుల వెంకట్రావు, మాజీ ఎంపీపీ ముత్యాల నాయుడు, ఎస్ నారాయణమూర్తి, చొక్కాకుల గోవింద్, గండి రవికుమార్, మండల సముద్రం, సబ్బవరపు త్రీనాథ్ రామకాసు, గండి దేవుడు, రామానాయుడు తుమ్మపాల, అప్పారావు, శంకర్రావు, బుచ్చిరాజు, కె దుర్గాప్రసాద్, శేషుబాబు, దేవుడు, కర్రిబాబు, వెంకటేశ్వరరావు, గోర్ల అచ్చెన్నాయుడు, రాజు, రమేష్ నాయుడు, రాము, ప్రకాష్, బి సాయినాథ్ రావు, దనికిరెడ్డి శ్రీను, వైసీపీ మహిళా నేతలు బంతి, కోళ్ల పద్మ, దెడ్డం పద్మావతి తదితరులు పాల్గొన్నారు. తయారయ్యి పూర్తిగా ఆపరేషన్కి వచ్చిన తర్వాత నేను ఆపరేషన్ జరుపుకున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ నేను ఏ కార్యక్రమం చేద్దామన్నా కూడా అడుగడుగునా కూడా వాస్తవాలు చెప్పడం పూర్తిగా ప్రజలకు పూర్తిగా అడుగుతున్నా సరిపోతుంది. తెలుగుదేశంలో కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయ్యి ఆపరేషన్ వచ్చిన తర్వాతే దీని గురించి ఆలోచిస్తాం. అంతే కానీ ఇప్పుడే చేసేది లేదు. వచ్చే నెలలో ఎప్పుడు శంకుస్థాపన చేయలేదు చేస్తాం. అది చేయలేకపోయారు. నేను ల్యాండ్ డిస్ప్యూట్ తీసుకుంటాను చేయలేకపోయారు. ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం ఎక్కడ మంచి వస్తే ముందు దీని ముఖ్యంగా ఈరోజు అది నా సంతోషం. తప్పనిసరిగా ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరికి గౌరవ ప్రదర్శన పూర్తిగా అనుగ్రహించి ఇలాంటి కట్టాలని మరి అయోగ్యను పరమేశ్వరిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి ఈ కార్యక్రమాలు రావడం లేట్ అయింది క్షమించాలి. ఒకేమో కారణం మీరు కూరు, ఒకటేమో అక్కడ కొంచెం మొదలవా పోవడం లేదు. ఏదైనా నేను ఆయన ముందే చూపించాను శ్రీనివాస కట్టలేదు కదా షార్ట్ చేస్తాను. ఇక్కడ ఇంత మాట కూడా ఇక్కడ కళ్యాణమో పర్వాలి చాలా సాహసం చేస్తున్నా శ్రీనివాస నడుస్తుంటే దేశం నడుస్తుంది చెప్పారు. తప్పనిసరిగా దీనికి మన గౌరవ సభ్యులు కూడా చాలా అందించాలని మనస్ఫూర్తిగా ఈరోజున ఎందుకు నియోజకవర్గం ఎంత వైఖరి చెందుతుందో ఈ మరి చాలా ఆనందంగా ఉంది. మన సభవార మార్గంలో మరి ఇంత చక్కగా అందరూ ఆహ్వానాలతో ఒక మంచి కళ్యాణాన్ని వారి నిర్మించాం. మరి దానికి రావడానికి ముఖ్యంగా మరి మన అందరికీ ఆత్మ నిరంతరం ప్రజల్లో ఉండి ఏది కూడా దాపత్యం లేకుండా మొహమ్మద్ మాట్లాడుతూ ఉన్నటువంటి వాస్తవాన్ని తెలియజేస్తూ తన అందరినీ ముందు నడిపిస్తున్నటువంటి పెద్దలు వీళ్ళందరూ ప్రొఫెసర్ శ్రీనివాసరావు గారు తన కార్యక్రమాన్ని రావడానికి మన అందరికీ కూడా చాలా సంతోషం చెప్పి తెలియజేస్తూ మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కృతాల వెంకరావు గారు, కృతాల గారు, గోదావరి గారు గారు, అలాగే గురుగా మొహమ్మద్ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అలాగే కూడా పెద్దలు
మరి కుటుంబ సభ్యులకి సభాపతి చేసినటువంటి పార్టీ నాయకులకు పెద్దలకు ప్రజలకు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నిజాలు చెప్పినటువంటి విధంగా ఇప్పటివరకు మనకు తెలిసిన సాధారణ ఎక్స్టేషన్ క్యాపిటల్ వచ్చిన తర్వాత అన్ని రకాలు అభివృద్ధి చెందింది అయితే